జంటలకు మరియు ఈ ప్రయాణం మధ్యలో ఉన్న వారికి వారి పేరెంట్హుడ్ కలని సురక్షితంగా మరియు విజయవంతంగా సాకారం చేయడానికి నిర్దేశం చేస్తారు. సో ఈరోజు మన టాపిక్ వచ్చేసి అండర్స్టాండింగ్ బేసిక్స్ అబౌట్ ఐవీఎఫ్ అండి. ఇది డాక్టర్ చందన లక్కిరెడ్డి గారు, ఎంబీబీఎస్ గోల్డ్ మెడలిస్ట్, ప్రసూతి మరియు గైనకాలజీ మాస్టర్స్ ఎఫ్ఆర్సిఓజీ మరియు బ్రిటన్ ఫర్టిలిటీ ఫెలోషిప్ ఇన్ రిప్రొడక్టివ్ మెడిసిన్ మరియు ఐవీఎఫ్. డాక్టర్ చందన లక్కిరెడ్డికి గారికి బ్రిటన్ మరియు చేస్ ఫామ్ లెవిస్ఫామ్ సెయింట్ జార్జెస్ మరియు యునైటెడ్ కింగ్ డమ్లోని క్రైడన్ యూనివర్సిటీ ఆసుపత్రి వంటి వివిధ ఆసుపత్రుల్లో పనిచేసిన 20 సంవత్సరాల అనుభవం ఉంది. డాక్టర్ చందన గారికి ఐవీఎఫ్లో విస్తృతమైన శిక్షణ ఉంది మరియు ఐవీఎఫ్లోని స్పెషలిస్టుల క్రింద మిస్టర్ డేవిడ్ రియాస్ నికోలస్ మరియు చెల్సియా యొక్క అసిస్టెంట్ కన్వెన్షన్ యూనిట్లో మిస్టర్ జూలియస్ నిర్మాన్ టైలర్ మరియు లండన్లోని వెస్ట్ మిస్టర్ హాస్పిటల్లో వంద్వత్వం ఉంది. బ్రిటిష్ ఫర్టిలిటీ సొసైటీ ఆమెకు యునైటెడ్ కింగ్డమ్లో ఫర్టి సర్టిఫికేషన్ ఉన్నది. డాక్టర్ చందన రాయల్ కాలేజ్ ఆఫ్ అండ్ గైనకాలజిస్ట్ మరియు బ్రిటిష్ ఫర్టిలిటీ సొసైటీలో సభ్యురాలిగా ఉన్నారు. ప్రస్తుత పునరావృత్తి ఐవీఎఫ్ వైఫల్యాలు, ఎండోమెట్రియాసిస్, అకాల అండాశయ వైఫల్యం, తక్కువ అండాలు నిల్వ, పురుష వంధ్యత్వం మరియు పునరావృత్తి జన్లు మేడం గారికి చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నది. డాక్టర్ చందన ఎరా యొక్క అధునాతన సాంకేతిక ద్వారా విజయవంతంగా 40 ఏళ్ళ పైబడ్డ మహిళ పురుషులకు కూడా ట్రీట్మెంట్ చేయగలుగుతారు. సో డాక్టర్ చందన గారు ఇప్పుడు మనకు ఈ టాపిక్ గురించి చెప్తారండి. గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్, అందరికీ నమస్కారము. ఈ రోజు మనము ఈ వెబినార్ ప్రారంభించాము నోవా హైదరాబాద్ తరపున. మొట్టమొదటిగా మనము ఐవీఎఫ్ ఇక్సి అనగా టెస్ట్ ట్యూబ్ బేబీలో ఉన్న ప్రాథమిక దశల గురించి తెలుసుకుందాము. సో ఇక్కడ చూపించినట్టుగా ఐవీఎఫ్ ఇక్సిలో ప్రధానంగా ఫాలోయింగ్ స్టెప్స్ ఉంటాయి. మొట్టమొదటి స్టెప్ హార్మోన్ ఇంజెక్షన్లతో వైఫ్ యొక్క అండాశయాలను స్టిమ్యులేట్ చేయడం. ఐవీఎఫ్కి మనకి మల్టిపుల్ ఎగ్స్ అండాలు ఎక్కువగా పెరిగితే సక్సెస్ రేట్ ఎక్కువగా ఉంటుంది. దాన్ని మనము హార్మోన్ ఇంజెక్షన్ల ద్వారా మహిళల అండాశయాలని స్టిమ్యులేట్ చేస్తాం. మనం అలా 10 రోజులు ఇంజెక్షన్స్తో అండాలు పెరిగించిన తర్వాత హస్బెండ్ ఒక 7 శాంపుల్ని ల్యాబ్లో కలెక్ట్ చేసి దాన్ని మనము ఐవీఎఫ్ ల్యాబ్లో అండాలని స్పోమ్ని కలిపి తద్వారా ఫామ్ అయిన పిండంని ఎంబ్రియోని మనము ల్యాబ్లోని 3 నుంచి 5 రోజుల వరకు పెరిగించి వాటిలో మంచి నాణ్యత ఉన్న పిండాలను సెలెక్ట్ చేసుకొని తిరిగి గర్భసంచిలో ట్రాన్స్ఫర్ చేయడం. ట్రాన్స్ఫర్ చేసినప్పటి నుంచి 2 వారాల వరకు మేము సూచించిన మందులను వాడి ఒక స్పెసిఫిక్ డేట్లో బ్లడ్ టెస్ట్ చేయడం ద్వారా మనకి ప్రెగ్నెన్సీ రిజల్ట్ అనేది తెలుస్తుంది. ఇది బ్రీఫ్గా ఐవీఎఫ్ ఆర్ టెస్ట్ ట్యూబ్ బేబీలో ఉన్న స్టేజ్లు. ఇప్పుడు వీటి గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. స్టిమ్యులేషన్ లక్ష్యాలు, అసలు మనము ఐవీఎఫ్లో అండాశయాన్ని స్టిమ్యులేట్ ఎందుకు చేయాలి? చాలా మంది మా దగ్గర క్లినిక్లో వచ్చినప్పుడు, మేడం ఇంజెక్షన్స్ లేకుండా ఐవీఎఫ్ ట్రీట్మెంట్ చేయొచ్చా? ఫర్ ఎగ్జాంపుల్ న్యాచురల్ సైకిల్లో అంటే ట్యాబ్లెట్స్తోనో మినిమం ఇంజెక్షన్లోనో అసలు ఇంజెక్షన్స్ అనేది ఇవ్వకుండానే ఐవీఎఫ్ చేయొచ్చా అని అడుగుతుంటారు. అది ఎందువలన మేము ఎక్కువగా వాడము అంటే, మనకి ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టుగా అండాలను పెరిగించి వాటిని బయటకు తీసాక వాటిలో మంచి క్వాలిటీ అండాలకు మాత్రమే మనము ఐవీఎఫ్ ట్రీట్మెంట్ చేయగలం. ఇప్పుడు మనం న్యాచురల్ సైకిల్లో కానీ టాబ్లెట్స్ ఇచ్చి ఇంజెక్షన్స్ లేకుండా అండాశయాన్ని స్టిమ్యులేట్ చేస్తే మనకి మాక్సిమం 1 నుంచి 3 వరకు అండాలు మాత్రమే రాగలవు. అండాల నంబరే తక్కువగా ఉన్నప్పుడు దానిలో మంచిది సెలెక్ట్ చేసుకోవడము, తద్వారా వచ్చిన ఎంబ్రియో ఆర్ పిండంలో మరీ మంచిది సెలెక్ట్ చేసుకోవడం అన్నది చాలా డిఫికల్ట్ అవుతుంది. దాని వలన రిజల్ట్ అనేది కూడా తగ్గుతుంది. సో ఆల్వేస్ స్టిమ్యులేషన్ అనేది చేసి మనం ఐవీఎఫ్ చేస్తేనే రిజల్ట్ బెటర్గా ఉంటుంది. అండ్ ఈ స్టిమ్యులేషన్ కూడా మనము
యువతి యొక్క అండాశయ రిజర్వ్ అంటే అండములో ఉన్న అండముల నంబర్ ఒక బేస్ లైన్ స్కాన్ ద్వారానా బ్లడ్ టెస్ట్ల ద్వారా కానీ మనము ముందే చెక్ చేసుకొని దాని ప్రకారంగా స్టిమ్యులేట్ చేస్తే మనకు ఐవీఎఫ్ లో బెటర్ సక్సెస్ అనేది ఉంటుంది. స్టిమ్యులేషన్ ప్రోటోకాల్, ప్రోటోకాల్ అనగా మనము ఐవీఎఫ్ ట్రీట్మెంట్ కి ఇచ్చే ఇంజెక్షన్స్ కానీ చేసే స్కాన్లు కానీ తర్వాత మనం అండములు తీసే రోజు కానీ వీటన్నిటికీ డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రోటోకాల్స్ ఉంటాయి. అంటే ఆ పరిస్థితి అంటే మనము చేస్తున్న ట్రీట్మెంట్ని ఐవీఎఫ్ లో రకరకాల ప్రోటోకాల్స్ ద్వారా చేయొచ్చు. మేము నోవాలో యూజువల్గా షార్ట్ ప్రోటోకాల్ అనేది వాడతాం. ఇది చాలా పేషెంట్ ఫ్రెండ్లీ. ఎందువలన అంటే నంబర్ ఆఫ్ ఇంజెక్షన్స్ అండ్ ఎన్ని రోజులు ఇంజెక్షన్స్ ఇవ్వడం అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఇది మనము సైకిల్ మొదలైన అంటే పీరియడ్లోని రెండవ కానీ మూడవ రోజు నుంచి కానీ మొదలు పెడతాము. ఆ రోజు బేసిక్గా ఒక బేస్ లైన్ స్కాన్ అనేది చేస్తాము, దాన్ని ట్రాన్స్వజనల్ స్కాన్ అంటారు. ఈ స్కాన్లో ప్రప్రధానంగా మేము ఏమి చూస్తామంటే అండాశయంలో అండాలు అనేవి కరెక్ట్ సైజులో ఉన్నాయా, ఏమైనా పెద్ద నీటి బుడగ ఒవేరియన్ సిస్ట్ అనేది ఉందా, లేదా గర్భసంచి పొర ఇంకా మందంగా ఉందా, పీరియడ్ వచ్చినా కూడా సరిగ్గా షెడ్ కాలేదా, ఇవన్నీ చూసుకొని ఇవన్నీ కరెక్ట్గా అనుకూలంగా ఉంటేనే మేము ఐవీఎఫ్ ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేయగలము. ఇది యాక్చువల్గా ట్రీట్మెంట్ చేసే మంత్లో మనము సెకండ్ ఇయర్ థర్డ్ డే చూసుకునే స్కాన్. ఇది కాకుండా ఐవీఎఫ్ సక్సెస్కి మనము ప్రీ ఐవీఎఫ్ ఇన్వెస్టిగేషన్స్ అనేది చేసుకుంటే కూడా చాలా బెటర్ ఉంటుంది. ప్రీ ఐవీఎఫ్ ఇన్వెస్టిగేషన్స్ ఏంటి, హస్బెండ్లో బేసిక్గా కణాల సంఖ్య కానీ మోటిలిటీ కానీ ఎలా ఉంది, మనం డైరెక్ట్గా ఐవీఎఫ్ ట్రీట్మెంట్ చేయవచ్చా, ఆర్ వీళ్ళకి ఏదైనా మందులు కానీ అదిచ్చి వాటిని ఇంకా కొంచెం యాక్టివ్ చేసి చేసుకుంటే బెటర్ రిజల్ట్ ఉంటుందా. అండ్ మహిళలో ఏం చూస్తాము, సేమ్ ఇలానే బేస్ లైన్ స్కాన్ ముందు నెలల్లోనే చూసుకొని అండాల నెంబర్ బట్టి ఏమైనా అండాలు పెరుగుదలకి టాబ్లెట్స్ అనేవి ముందు నుంచే మొల్లెట్టుకోవాలా. ఇంకొకటి ప్రెగ్నెన్సీకి జనరల్ ఫిట్నెస్. ఈ మధ్య కాలంలో చాలా మందికి చిన్న వయసులోనే థైరాయిడ్ ప్రాబ్లం కానీ షుగర్ ప్రాబ్లం కానీ అండ్ అదర్ హార్మోనల్ ఇష్యూస్ కానీ చూస్తున్నాము. అది మనము ఐవీఎఫ్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేశాక కనిపెట్టామనుకోండి అది రిజల్ట్ మీద ఎఫెక్ట్ చూపించచ్చు. సో ప్రీ ఐవీఎఫ్ అంటే ముందు నెలలో కానీ ఒక రెండు నెలల ముందుగానే మనం ఈ టెస్ట్లన్నీ చేయించుకొని ఒకవేళ ఏమైనా ప్రాబ్లం కనబడినా దాన్ని ముందే మనము ట్రీట్ చేసుకొని ఐవీఎఫ్ అనేది స్టార్ట్ చేస్తే బెస్ట్ రిజల్ట్ అనేది ఇవ్వగలం. సో ఇప్పుడు నేను చెప్పినట్లు మొట్టమొదటి స్టెప్ బేస్ లైన్ స్కాన్ చేయడము, దాని తర్వాత అంతా బాగానే ఉందనుకుంటే హార్మోన్ ఇంజెక్షన్లు మొదలు పెడతాం. ఈ హార్మోన్ ఇంజెక్షన్ల మోతాదు డోస్ ఎంత ఉంటుంది అనేది బేసిక్గా మహిళ యొక్క ఏజ్ బట్టి వెయిట్ బట్టి, వెయిట్ లో కూడా బిఎంఐ అంటే వెయిట్ టు హైట్ అనేది చెక్ చేసుకొని దాని ఇండెక్స్ బట్టి ఇస్తాము. ఇంకొకటి వచ్చేసి వాళ్ళు ఇంతకు ముందు ఏమైనా బయట ఐవీఎఫ్ ట్రీట్మెంట్ చేయించుకొని దాంట్లో వాడిన డోస్ కి వాళ్ళ రెస్పాన్స్ బట్టి కూడా మనము ఏ మోతాదులో ఇంజెక్షన్స్ ఇవ్వాలి అనేది డిసైడ్ చేస్తాము. అన్నిటికన్నా ఇంపార్టెంట్ది అండాశయ రిజర్వ్. సో ఇప్పుడు ఓవరీలో అండాల నంబర్ బట్టి కూడా ఇంజెక్షన్ డోస్ ఎంత ఇవ్వాలన్నది మనము నిర్ణయించవచ్చు. అండాలు ఎక్కువగా ఉండి ఏజ్ తక్కువ ఉండి సన్నగా ఉన్న వాళ్ళకి ఇంజెక్షన్ డోస్ కూడా తక్కువ సరిపోతుంది. ఎవరికైతే అండాల రిజర్వ్ తగ్గుతుందో ఏజ్ ఎక్కువగా ఉంటుందో వాళ్ళకి మనము ఇంజెక్షన్స్ ఎక్కువ మోతాదులో ఇవ్వబడుతుంది. ఈ ఇంజెక్షన్లని గొనడోట్రోఫిన్ ఇంజెక్షన్స్ అంటారు. అవి రకరకాలుగా ఉంటాయి. ఇవి డోస్ అనేది మనం 150 నుంచి 450 యూనిట్స్ వరకు ఇస్తూ వెళ్ళవచ్చు. నార్మల్గా ఈ ఇంజెక్షన్స్ అనేది మనం 8 నుంచి 12 రోజుల వరకు ఇవ్వబడుతుంది. సో ఇవి నేను ఇప్పుడు మెన్షన్ చేసిన ఇంజెక్షన్లు గొనడోట్రోఫిన్ ఆర్ హార్మోనల్ ఇంజెక్షన్స్. ఇవి చాలా సులువుగా తీసుకోగలిగే ఇంజెక్షన్లు అండ్ చాలా చిన్న సూది కలిగి ఉంటాయి. అంటే ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ డయాబెటిక్ పేషెంట్స్ ఇన్సులిన్ సూదిని ఎలా రోజువారీ వాడతారో అలా వాడే అంత చిన్న సూది కలిగి ఉంటాయి. చాలా మంది వాళ్లకు వాళ్ళు సెల్ఫ్ ఇంజెక్ట్ కూడా చేసుకోగలరు. ఇక్కడ మనము మొదటి మోతాదుని క్లినిక్ దగ్గర ఇప్పిస్తాం. అది చూసుకున్నాక రోగి ఎంపికను బట్టి వాళ్ళు ఒకవేళ స్వయంగా ఇంజెక్ట్ చేసుకోగలము అంటే ఇంజెక్షన్స్ ఇంటి దగ్గర కూడా వేయించుకోవచ్చు. కానీ ఎవరైతే హాస్పిటల్లోనే వేయించుకోవడానికి ప్రిఫర్ చేస్తారో వాళ్ళు ఈ 10 రోజులు హాస్పిటల్కి వచ్చి కూడా నేను చెప్పిన టైం ప్రకారం ఇంజెక్షన్లు వేయించుకుంటారు. సో ఈ ఇంజెక్షన్లు స్టార్ట్ చేసినాక 4 నుంచి 5 రోజుల తర్వాత ఫస్ట్ స్కానింగ్ అనేది మొదలు పెడతాం. ఈ స్కాన్లో మనకి అసలు
అండాశయము ఎలా రెస్పాండ్ అవుతుంది, అండాలు అనేది మంచిగా పెరుగుతున్నాయా, మనం ఇస్తున్న మోతాదు సరిపోతుందా అన్న విషయాలు తెలుస్తాయి. ఈ మొదటి చేస్తున్న స్కాన్లు మనకి ఎక్కువగా మోతాదు గురించి ఆర్ డోస్ గురించి అంచనా రావడానికి. చాలా మంది పేషెంట్స్ నన్ను ఫస్ట్ స్కాన్ కాగానే మేడం ఎన్ని అండాలు వస్తున్నాయి, సక్సెస్ ఎలా ఉంటుంది అనేది అడుగుతారు. కానీ ఈ స్కానింగ్ లో మనకి ఆ విషయాలన్నీ తెలియవు, ఇంకా చాలా మొట్టమొదటి స్టేజ్ లోనే ఉన్నాము. మనము ఓన్లీ ఈ స్కాన్లు, నేను వాళ్ళందరికీ చెప్పేది కూడా డోస్ అడ్జస్ట్మెంట్ గురించే చేస్తాం. ఇప్పుడు మనం స్కాన్ చేసినప్పుడు అండాశయంలోని అండాలన్నీ రెస్పాండ్ అయ్యి మంచిగా పెరుగుతున్నాయి అనుకోండి, ఏ మార్పులు చేయకుండా కంటిన్యూ చేస్తాం. లేదు మనకి ఉండాల్సిన అండాలన్నీ పెరగడం లేదు, ఇంకా డోస్ పెంచవలసి ఉంటది అంటే స్టెప్ వైజ్ పెంచుతూ పోతాం. ఒకేసారి 150 నుంచి 450 వెళ్ళాం. ఇప్పుడు పేషెంట్ కి మనము 150 ఆర్ 225 అలా స్టార్ట్ అయింటే ప్రాబబ్లీ ఒక 75 యూనిట్స్ ఎక్కువ చేస్తూ మరి 2 రోజులకి స్కాన్ చేస్తూ వెళ్తాం. దీని ద్వారా రెస్పాన్స్ బెటర్ ఉంటుంది, సైడ్ ఎఫెక్ట్స్ అనేవి కూడా చాలా తక్కువగా ఉంటాయి. అలా మనం స్కాన్ చేస్తున్నప్పుడు ఎప్పుడైతే డామినెంట్ ఫాలికల్ అంటే అండము ఒక సైజు 14 నుంచి 15 మిల్లీమీటర్స్కి వచ్చినప్పుడు ఇంకొక రకమైన ఇంజెక్షన్ మొల్లెట్టాల్సి ఉంటుంది, దాన్నే యాంటగోనిస్ట్ ఇంజెక్షన్ అంటారు. అండాలు పెరుగుతున్నప్పుడు న్యాచురల్ టెండెన్సీతో అవి ముందే పగలవచ్చు, అంటే ఓవ్యులేషన్ అయిపోవచ్చు. అండాలు విడుదలైపోతే మనం ఐవీఎఫ్ ట్రీట్మెంట్ ఎలా చేయగలము? సో దీనిని స్టాప్ చేయడానికే ఈ యాంటగోనిస్ట్ ఇంజెక్షన్ అనేది పీరియడ్ వచ్చిన 6 కానీ 7వ రోజు నుంచి కానీ స్కాన్స్ బట్టి డిసైడ్ చేసి స్టార్ట్ చేపిస్తాము. అండ్ ఈ ఇంజెక్షన్ అనేది చాలా టైం బౌండ్ ఉంటుంది. అందరికీ నేను నా పేషెంట్స్ కి ముఖ్యంగా చెప్పేది ఈ ఇంజెక్షన్ మొల్లెట్టినప్పటి నుంచి ఒకటే టైము మెయింటైన్ చేయవలను. కొందరిలో ఇంజెక్షన్ ఎక్కువగా డిలే చేయడం వలన అండాలు ముందే విడుదల కావడం అనేది చూస్తాము. కాబట్టి పేషెంట్ కి చాలా కౌన్సిలింగ్ చేయడము ఇంపార్టెంట్. సో ఈ 2 ఇంజెక్షన్స్ ఇస్తూ రోజువారీ స్కాన్స్ చేస్తున్నప్పుడు కొందరిలో 8 నుంచి 9వ రోజుకి అండాలు అనేవి ఇంకా చిన్నగానే ఉన్నట్లు కనబడతాయి, వాళ్ళకి ఇంకొక 2 నుంచి 3 రోజుల వరకు ఇంజెక్షన్స్ అనేది ఎక్స్టెండ్ చేపిస్తాం. ఇంకొందరిలో 8 నుంచి 9 రోజులకే మనకి అండాల సైజు మనకి కావాల్సినట్టుగా కనబడుతుంది, వాళ్ళకి ఫైనల్ ఇంజెక్షన్ అనేది ఇప్పిస్తాము, దాన్నే ట్రిగర్ ఇంజెక్షన్ అంటారు. ఈ ట్రిగర్ ఇంజెక్షన్ కూడా ఐవీఎఫ్ లో చాలా కీలకమైన పాత్ర వహిస్తుంది. దీన్ని బట్టే మనకు అండాల మెచ్యూరిటీ అనేది వస్తుంది. సో దీనిని కరెక్ట్ టైంలో కరెక్ట్ గా తీసుకోవడము చాలా ఇంపార్టెంట్. దీన్ని బట్టి మనము అండాలు ఎప్పుడు తీయాలి అన్నది కూడా టైం డిసైడ్ చేయబడుతుంది. అండ్ ట్రిగర్ ఇంజెక్షన్ లో 2 రకాలు ఉంటాయి. ఇవి మనము ఫ్రెష్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేస్తున్నామా, అంటే అదే సైకిల్ లో పిండముని వెనక్కి పెడుతున్నామా, ఆర్ ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అంటే ఫామ్ అయిన పిండముని మనం ల్యాబ్ లో భద్రపరిచి తర్వాత, అంటే కొన్ని కారణాల వల్ల అవి నేను తర్వాత చెప్తాను, తర్వాత ట్రాన్స్ఫర్ చేయబోతున్నామా దాన్ని బట్టి ఎలాంటి ట్రిగర్ ఇవ్వాలి అనేది డిసైడ్ చేస్తాం. సో ట్రిగర్ అంటే ఈ ఫైనల్ ఇంజెక్షన్ ఇచ్చినాక 34 నుంచి 36 అవర్స్ కి మనము అండములు తీయడం అనేది అంటే ఎగ్ పికప్ ప్రొసీజర్ ని షెడ్యూల్ చేస్తాము. సో ఈ ట్రిగర్ ఇంజెక్షన్ ఎప్పుడు మనము ఫ్రెష్ ట్రాన్స్ఫర్ కి తగినట్టుగా ఇస్తాము, ఆర్ ఎప్పుడు ఎంబ్రియోని ఫ్రీజ్ చేసి తదుపరి నెలల్లో పెట్టవలసి ఉంటది అంటే, ఒకటి ఒవేరియన్ హైపర్ స్టిములేషన్ అనే ప్రాబ్లమ్ ని అరికట్టడానికి. కొందరు మహిళలో మనం ఎంత తక్కువగా డోస్ ఇచ్చినా వాళ్ళ అండాశయాలు అనేది బాగా స్వెల్లింగ్ డెవలప్ అవుతుంది, అది హార్మోన్ ఇంజెక్షన్స్ కి ఉన్న సెన్సిటివిటీ బట్టి. సో మనము అదే సైకిల్లో కానీ వాళ్ళకి ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసి ప్రెగ్నెన్సీ కానీ వచ్చిందంటే వాళ్ళకి ఆ 9 నెలలు కూడా అండాశయంలోని పెయిన్ అనేది కంటిన్యూ కావడం, డిస్కంఫర్ట్ ఉండడం జరుగుతుంది. సో అలాంటి వాళ్ళకి వాళ్ళ స్కానింగ్ బట్టి హార్మోన్ల టెస్ట్ బట్టి మనకి ఎవరైతే ఈ హైపర్ స్టిములేషన్ కి వెళ్ళవచ్చు అనిపిస్తుందో మనం ఐవీఎఫ్ మాత్రం కంప్లీట్ చేసి అంటే అండాలను తీసి కణాలతో కలిపి తద్వారా వచ్చిన పిండంను ఫామ్ చేసి ఆ స్టేజ్ లో వాటిని ఫ్రీజింగ్ లో పెడతాం. సో అప్పుడు నుంచి 1 వారం 2 వారాల్లో వాళ్ళకి పీరియడ్ అనేది స్టార్ట్ అయిపోయి ఈ అండాశయంలో ఉన్న స్వెల్లింగ్ అనేది తగ్గిపోతుంది. అప్పుడు సింపుల్ టాబ్లెట్స్ ద్వారా మనం గర్భసంచి పొరని ప్రిపేర్ చేసి మనం ల్యాబ్ లో భద్రపరిచిన ఎంబ్రియోస్ పెడితే వాళ్ళకి సేఫ్టీ పరంగా గానీ సక్సెస్ పరంగా గానీ బెటర్ రిజల్ట్స్ ఉంటాయి. ట్రిగర్ రోజు నాడు హార్మోన్ టెస్ట్ కూడా చేపిస్తాము, దాంట్లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ప్రొజెస్ట్రాన్ టెస్ట్. ఇది కూడా ఒకవేళ ఎలివేటెడ్ ఉందంటే మనము మన శరీరము
ఎంబ్రియో ట్రాన్స్ఫర్ కి అనుకూలంగా లేదు అనేది తెలుసుకోవాలి. ఇలాంటి కేసెస్ లో కూడా ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేస్తే బెస్ట్ రిజల్ట్ ఉంటుంది. అది కాకుండా రిపీటెడ్ గా ఐవిఎఫ్ ఫెయిల్యూర్స్ అవుతున్న వాళ్ళకి మనం నోవాలో పీజీఎస్ అంటే ఎంబ్రియో మీద బయాప్సీ చేసి జెనెటిక్ ప్రాబ్లమ్స్ చూడడం కానీ గర్భసంచి పొర మీద టెస్ట్ చేసి ఎందుకు ఎంబ్రియో అనేది రిపీటెడ్ గా అటాచ్ కావడం లేదు అనేది చూస్తాం. ఆ టెస్ట్ ని ఎరా టెస్ట్ అంటారు, ఎండోమెట్రల్ రిసెప్టివిటీ అరి. ఈ రెండు రకాల ట్రీట్మెంట్స్ చేస్తున్నప్పుడు మనము ఫ్రెష్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేయలేము. ఎంబ్రియోని ఫ్రీజ్ చేసి ఈ రిజల్ట్స్ బట్టి ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ ని మాత్రమే చేయాలి. ఇంకొక కారణము, అండాలు అనేది మంచిగా పెరిగినా గర్భసంచి పొర అనేది డెవలప్ కాకపోతే ఇలాంటి కండిషన్స్ లో కూడా మనం ఎంబ్రియో ట్రాన్స్ఫర్ ని చేయకూడదు. ఎంబ్రియోస్ ని ఫ్రీజ్ చేసి గర్భసంచి పొరని టాబ్లెట్స్ తో గానీ మనకి ఇంజెక్షన్స్ తో గానీ మంచిగా డెవలప్ చేయించి దాని తర్వాత ఎంబ్రియోని ట్రాన్స్ఫర్ చేస్తే బెస్ట్ రిజల్ట్ అనేది ఉంటుంది. సో ఓవమ్ పికప్ అంటే ఏంటి? క్లినిక్ లో రొటీన్ గా అడిగే క్వశ్చన్స్ లో ఇదొకటి, ఐవిఎఫ్ అంటే పెయిన్ఫుల్ గా ఉంటుందా మేడం అనేది. ఐవిఎఫ్ లో ఇప్పుడు మీకు చెప్పినదంతా మొట్టమొదటి స్టేజ్ హార్మోన్ ఇంజెక్షన్స్ తో అండాలు పెరిగించడం. ఇప్పుడు అండాలు అన్ని రెడీ అయ్యాయి కాబట్టి మనము వాటిని బయటకి కలెక్ట్ చేయాలి. అది ఎలా చేస్తాము అంటే ఇప్పుడు ట్రిగర్ ఇంజెక్షన్ ఇచ్చిన 35 నుంచి 36 గంటలకి 35 to 36 hours లో మైల్డ్ సెడేషన్ తో నొప్పి అనేది తెలియకుండా కొంచెంగా మత్తు ఇచ్చుకొని మనము అండాశయానికి వెజైనల్ రూట్ ద్వారా స్కాన్ గైడెన్ తో ఒక చిన్న నీడిల్ ని పంపిస్తాం. ఈ చిన్న నీడిల్ ని మనం అండాశయంలోకి పంపించి అండాశయంలో డెవలప్ అయిన ఫాలికల్స్ ని, ఇవేంటి అండము చుట్టూ ఉన్న షెల్స్, వీటి లోపల అండాలు ఉంటాయి, వీటిని లో ఉన్న ఫ్లూయిడ్ ని మనము ఈ టెస్ట్ ట్యూబ్స్ లోకి ఆస్పిరేట్ చేస్తాం. సో ఇది చేస్తున్నప్పుడు మనం కొంచెం అర్థం ఇచ్చుంటాం కాబట్టి ఈ ప్రొసీజర్ గురించి అసలు పెయిన్ కానీ అది చేశాక మెలకువ వచ్చినప్పుడు బ్లీడింగ్ కానీ ఇలాంటి ఏ కాంప్లికేషన్స్ ఎక్కువగా ఉండవు. అండ్ ఈ ప్రొసీజర్ అనేది చాలా షార్ట్ డ్యూరేషన్, మాక్సిమం 30 minutes ఉంటుంది. మెజారిటీ ఆఫ్ టైమ్ మనము 10 నుంచి 15 నిమిషాల లోపలే ఈ ప్రొసీజర్ ని కంప్లీట్ చేయొచ్చు. అలా తీసిన టెస్ట్ ట్యూబ్ ని మనము ఐవిఎఫ్ థియేటర్ కి అటాచ్డ్ ఉన్న ఐవిఎఫ్ ల్యాబ్ లోకి వెంటనే ఎంబ్రియాలజిస్ట్ కి ఇలాంటి ఒక టెస్ట్ ట్యూబ్ హోల్డర్ లో పెట్టి చేరవేస్తాం. సో ఇంకొకటి కామన్ గా అడిగే క్వశ్చన్, ఈ ఎగ్ పికప్ వలన గానీ ఐవిఎఫ్ లో గానీ సైడ్ ఎఫెక్ట్స్ గానీ మెయిన్ కాంప్లికేషన్స్ అనేవి ఏముంటాయి అనేది. ఎగ్ పికప్ లో ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ చేస్తున్నారంటే కాంప్లికేషన్లు అనేది చాలా తక్కువగా చూస్తాం. ఒకటి మనము కరెక్ట్ గా ప్లాన్ చేసుకోవడం బట్టి ఉంటది. ఇప్పుడు ట్రిగర్ ఇంజెక్షన్ అనేది మనము తప్పుగా ఇప్పించాము, హార్మోన్స్ ఎక్కువగా ఉండి స్వెల్లింగ్ అనేది ఎక్కువగా ఉన్నప్పుడు మనము వేరే రకం ట్రిగర్ ఇంజెక్షన్ ఇప్పిస్తే ఓవరీస్ అంతా ఉబ్బుగా కావడం ఇలాంటి ప్రాబ్లం చూస్తాం. నోవాలో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఆల్మోస్ట్ జీరో అనుకోవాలి, ఎందుకంటే ఈ ఖచ్చితమైన ప్రీ ప్లానింగ్ తో ఎవరికి ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేయాలి, ఎవరికి ఫ్రెష్ ట్రాన్స్ఫర్ చేయాలి మేము డిసైడ్ చేసి ఆ ప్రకారంగా ముందే ఈ ప్రాబ్లం రాకుండా అరికడతాం. ఇంకొకటి ఎగ్ పికప్ చేస్తున్నప్పుడు చిన్నగా బ్లీడింగ్ అనేది కావడం, ఇది నార్మల్ గా ప్రతి ఒక్కరికి కొంచెం బ్లీడింగ్ అవుతుంది. అది మనం ప్రొసీజర్ టైంలోనే ప్రెషర్ ద్వారా అరికట్టవచ్చు అండ్ కొన్ని రకాల ఇంజెక్షన్స్ కూడా ఇచ్చి బ్లీడింగ్ కాకుండా ఆపవచ్చు. ఇంకొకటి అంటువ్యాధి ఇన్ఫెక్షన్, ఇన్ఫెక్షన్ రాకుండా మనం ఎగ్ పికప్ నుంచి ముందే 3 నుంచి 5 రోజుల వరకు యాంటీబయాటిక్ కోర్స్ పెడతాం కాబట్టి అది కూడా చాలా రేర్ గా చూస్తాం. ఇంకొకటి అనస్థీషియా ఒక ప్రాబ్లమ్స్, అనస్థీషియా నేను చెప్పినట్లు చాలా బ్రీఫ్ షార్ట్ సెడేషన్ అంటే ఒక 10 నుంచి 15 నిమిషాలు, దాని వల్ల కూడా మేము ఇంతవరకు మేజర్ ప్రాబ్లమ్స్ అనేది చూడలేదు. ఇంకా రేర్ థింగ్స్ అనేవి బవల్ బ్లాడర్ ఇంజురీ, మనం పెట్టిన నీడిల్ వెళ్ళి బ్లాడర్ ని బవల్ ని పంచర్ చేయడం, ఇలాంటిది ఓన్లీ ఇన్ఎక్స్పీరియన్స్డ్ ప్లానింగ్ లేని వాళ్ళు చేస్తేనే మనము ఎక్కువగా చూస్తాము. ఇప్పుడు మనము తీసిన అండాల తర్వాత ఐవిఎఫ్ ల్యాబొరేటరీలో ఏం జరుగుతుంది, టెస్ట్ ట్యూబ్ అనగా ఐవిఎఫ్ ఆర్ ఇక్సీ ట్రీట్మెంట్ అంటాము. కన్వెన్షనల్ ఐవిఎఫ్ లో టెస్ట్ ట్యూబ్ లో అండాలను స్పర్మ్ ని పెట్టి అవి రెండు కలిసాయా అనేది మనం రోజువారీ గమనించుకుంటూ వెళ్ళడం. ఇక్సీ ట్రీట్మెంట్ లో ఏంటంటే ఎంబ్రియాలజిస్ట్ అంటే ల్యాబ్ లో ఉన్న స్పెషలిస్ట్ మనం ఇచ్చిన అండాలకి మంచి నాణ్యత కలిగినవి సెలెక్ట్ చేసుకొని దానికి నాణ్యత కలిగిన కణాలను స్పర్మ్ ని డైరెక్ట్ గా ఇంజెక్ట్ చేయడం, దీన్నే ఇక్సీ టెక్నిక్ అంటారు. సో ఇలా ఫామ్ అయిన వాటిని పిండములని ఎంబ్రియోస్ అంటారు.
వాటిని మనము ల్యాబ్ లోనే అబ్జర్వేషన్ లో పెట్టి 3 నుంచి 5 రోజులు వాటిలో అగైన్ మంచి నాణ్యత కలిగిన పిండములను గర్భసంచిలోకి ట్రాన్స్ఫర్ చేయడం. ఇది టూకీ గా చెప్పాలంటే ఐవిఎఫ్ ల్యాబొరేటరీలో అయ్యే ప్రొసీజర్. ఇది మన నోవాలో వన్ ఆఫ్ ద ల్యాబ్స్. ఈ వర్క్ స్టేషన్ లోనే మనము అండాల ఒక నాణ్యత గాని పిండం ట్రాన్స్ఫర్ కి ముందు దాని నాణ్యత గాని గమనిస్తాం. వీటిని ఇంక్యుబేటర్స్ అంటారు. అంటే మనం ఇప్పుడు ఐవిఎఫ్ గాని ఇక్సి చేసిన తర్వాత ఫామ్ అయిన హలో అండి, ఒక 5 మినిట్స్ ఇవ్వండి. ఐ థింక్ నెట్వర్క్ ఇష్యూ ఉన్నట్టుంది. 5 మినిట్స్ వెయిట్ చేయండి. Hello, can you hear me? Yes, ma'am. Yes, ma'am. Okay. My screen is not visible. Yes, ma'am. Please share the screen, ma'am. I've asked, requested everybody to wait for 5 minutes. Yes, ma'am. We were at the same. Yes, ma'am. We could able to see. So, idi IVF lab gurinchi. సో వర్క్ ఫ్లో అనేది అంటే మనము ఇచ్చిన అండాలని తర్వాత ఐవిఎఫ్ లో ఎలా మనము ఫర్టిలైజ్ చేస్తామనే దాన్ని వర్క్ ఫ్లో అంటారు. ఫస్ట్ అండము తొలగించిన తర్వాత దాని నాణ్యతని మనము ఐవిఎఫ్ ల్యాబ్ లో చెక్ చేస్తాం. పరిణితి చెందిన అండాల చుట్టూ ఉన్న కణాలు ఇలా సమూహంగా ఉంటాయి, వాటినే మెచ్యూర్డ్ ఓసైట్స్ అంటారు. సో అండాలని డినూడేషన్ అంటే ఈ చుట్టూ ఉన్న కణాలను తొలగించిన తర్వాత మనము ఐవిఎఫ్ ప్రక్రియని మొదలు పెడతాము. ఈ తొలగించడానికి మనం రకరకాల టెక్నిక్స్ వాడతాము. ఒకటి ఒక కెమికల్ ద్వారా, ఇంకొకటి ఇలాంటి చిన్న ట్యూబ్ ద్వారా ఈ కణాలను తొలగించి దాని తర్వాత అండాలను గమనించి అండాలలో కూడా మనకి మెచ్యూరిటీ చెందిన అండాలని వాడడము చాలా ఇంపార్టెంట్. సో ఈ మొదటి రెండు రకాల అండాలు ఇంకా ఐవిఎఫ్ ఆర్ ఇక్సీకి రెడీగా లేవు. మనము ఐవిఎఫ్ చేసినప్పుడు ఇలాంటి అండాలని మాత్రమే గుడ్ క్వాలిటీ ఆర్ M2 ఊసైట్స్ అంటాము, దీనికి మాత్రమే ఐవిఎఫ్ ట్రీట్మెంట్ అనేది జరుగుతుంది. అండాలు రెడీ అయిన వెంటనే మనం స్పెర్మ్ ని కూడా సిద్ధం చేసుకోవాలా? దానికి రకరకాల టెక్నిక్స్ వాడతాము. మనము ముఖ్యంగా నోవాలో స్విమ్ అప్ అండ్ డెన్సిటీ గ్రేడియంట్ అనే టెక్నిక్స్ వాడతాము. దీని వలన మనము బేసిక్ గా హెల్తీగా ఉన్న స్పెర్మ్, అంటే మార్ఫలాజికల్ గా చూడడానికి హెల్తీగా ఉన్న స్పెర్మ్, తర్వాత చలనం అంటే యాక్టివ్ మోటిలిటీ ఉన్న స్పెర్మ్ అండ్ డెడ్ సెల్స్ ఇన్ఫెక్షన్ అంతా రిమూవ్ చేసిన స్పెర్మ్ ని సెలెక్ట్ చేసుకోవడము చాలా ఇంపార్టెంట్. అది ఆండ్రాలజీ ల్యాబ్ లో జరుగుతుంది. ఇక్కడ మీరు చూడవచ్చు స్పెర్మ్ ని ఎలా గమనిస్తున్నారు అనేది. అండ్ మనము స్పెర్మ్ ని ఐవిఎఫ్ కి ముందు బ్యాకప్ పెట్టుకోవడం కూడా ఒక ప్రప్రధానమైన స్టెప్. కొందరి హస్బెండ్స్ లో మనము అండాలు తీసిన రోజు టెన్షన్ వలన కానీ వేరే రీజన్స్ వలన కానీ సడన్ గా స్పెర్మ్ ఇవ్వలేకపోవడం స్పెర్మ్ శాంపుల్ చూస్తాం. ఇది చాలా కామన్ గా చూసే ప్రాబ్లం. సో అందుకని మనం ఐవిఎఫ్ స్టార్ట్ చేసిన వారంలోనే ఒక స్పెర్మ్ శాంపుల్ ని ఆండ్రాలజీ ల్యాబ్ లో బ్యాకప్ కింద ఫ్రీజింగ్ పెడితే మనం ఒకవేళ అండాలు తీసిన రోజు ఫ్రెష్ శాంపుల్ ఇవ్వకపోయినా ఈ ఫ్రీజింగ్ లో ఉన్న బ్యాకప్ శాంపుల్ తో మనము ఐవిఎఫ్ కి ప్రొసీడ్ కావచ్చు. దీనివల్ల రిజల్ట్ అనేది అఫెక్ట్ కాదు. సో ఇది ఇక్సి మైక్రో మానిపులేటర్. దీంట్లోనే ఎంబ్రియాలజిస్ట్ అండముని స్పెర్మ్ ని కలుపుతారు. అండము స్పెర్మ్ కలిపినాక నెక్స్ట్ రోజు మనము వచ్చి గమనించినప్పుడు పురుష ఒక స్త్రీ యొక్క న్యూక్లియస్ ఇలా కనబడాలి. ఇది సాధారణ ఫర్టిలైజేషన్, అంటే నార్మల్ ఫర్టిలైజేషన్. కొందరిలో ఏ క్వాలిటీలో కానీ స్పెర్మ్ క్వాలిటీలో కానీ ఇంటర్నల్ గా జెనెటిక్ ఇష్యూస్ కానీ ఉన్న వాళ్ళకి
ఇలా అసాధారణ ఫర్టిలైజేషన్ అంటే రెండు ఉండాల్సిన దగ్గర మూడు ఉండడము ఇలాంటివి గమనిస్తాం. ఇది మనము ట్రాన్స్ఫర్ గాని ప్రెగ్నెన్సీకి కానీ వాడకూడదు. వీటిని సపరేట్ గా తీసివేసి ఓన్లీ హెల్తీగా ఉన్న ఎంబ్రియోస్ ని మాత్రమే కల్చర్ చేస్తారు. సో ఇప్పుడు డే వన్ చూసాము, డే టూ కి మనకి డివిజన్ జరిగి ఇలా కనబడాలి, డే త్రీ కి ఇలా, అండ్ డే ఫోర్ టు డే ఫైవ్. మనము యూజువల్ గా ఎంబ్రియోస్ వెనక్కి పెట్టడం అంటే ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అనేది మూడవ రోజు గానీ ఐదవ రోజు గానీ చేస్తాము. ఎక్కడైతే మనకి ఫీజిబిలిటీ ఉందో ఎంబ్రియో నెంబర్ బట్టి క్వాలిటీ బట్టి డే ఫైవ్ కి చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. దీంతో మనము ఎంబ్రియోని గాని పిండమును గాని మాక్సిమం అబ్జర్వేషన్ చేసిన వాళ్ళం అవుతారు. దాన్ని బట్టి మనం సెలెక్షన్ బెటర్ చేసుకోవచ్చు, ఐవీఎఫ్ లో రిజల్ట్ కూడా ఎక్కువగా ఇవ్వవచ్చు. సో ఇప్పుడు నేను చెప్పిన డే ఫైవ్ ఎంబ్రియోలో కూడా మరి గ్రేడింగ్ ఉంటుంది. గ్రేడ్ ఏ బి సిడి అని, అంటే గ్రేడ్ ఏ అండ్ బి అనేవి బెస్ట్ క్వాలిటీ ఎంబ్రియోస్. ఇలా విస్తరింపబడిన బ్లాస్టోసిస్ట్ కానీ హ్యాచింగ్ బ్లాస్టోసిస్ట్ లో కానీ మనకి ఎక్కువ సక్సెస్ అనేది ఉంటుంది. అలా ఫామ్ అయిన ఎంబ్రియోస్ ని మనం ఒక చిన్న ట్యూబ్ ద్వారా గర్భ సంచిలో వెనక్కి పెట్టడం, దీన్నే ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అంటారు. ఐవీఎఫ్ లో ఇది ఒక ఇంపార్టెంట్ స్టెప్, అంటే చాలా కీలకమైన దశ. ఐవీఎఫ్ రిజల్ట్ అనేది కూడా ఈ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ ప్రొసీజర్ బట్టి డిపెండెంట్ ఉంటుంది. ఐవీఎఫ్ చేసుకునే వాళ్ళలో ఆల్మోస్ట్ 90-95% వరకు ఈ స్టేజ్ వరకు రీచ్ అవుతారు. మిగిలిన వాళ్ళలో వేరియస్ రీజన్స్ వలన ఐవీఎఫ్ క్యాన్సిల్ కావచ్చు. కానీ ఈ 90% మందిలో కూడా ఓన్లీ 30-40% మంది మాత్రమే ప్రెగ్నెన్సీ వస్తుంది. దానికి రీజన్ ఎంబ్రియో పెట్టినది ఇంప్లాంట్ కాకపోవడం మెజారిటీ ఆఫ్ టైం చూస్తాం. సో ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు మనం అల్ట్రాసౌండ్ గైడెన్స్ తో గర్భ సంచికి ఏమాత్రం ఇరిటేషన్ కాకుండా దారిలో ఉన్న మ్యూకస్ అది మనము స్మూత్ గా తీసివేసి కరెక్ట్ ప్లేస్ లో ఎంబ్రియోస్ పెడితేనే రిజల్ట్ అనేది బెటర్ ఉంటుంది. సో ఎంబ్రియో ఇంప్లాంటేషన్ మనం పెట్టిన ఎంబ్రియో అతుకుదల అనేది పెట్టిన ఎంబ్రియో నాణ్యత క్వాలిటీ బట్టి ఉంటుంది, అండ్ ఎండోమెట్రియల్ రిసెప్టివిటీ గర్భసంచి పొర యొక్క తీసుకునే శక్తి బట్టి ఉంటుంది. ఈ రెండు మంచిగా ఉంటే మనకి మొదటి సైకిల్లోనే రిజల్ట్ పాజిటివ్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. సో ఇది నేను అన్నట్లు ఎంత ఈజీగా కనబడినా ఈ స్టెప్ మామూలుగా 5-10 నిమిషాలకు మించి ఎక్కువ టైం పట్టదు. దీనికి అనస్థీషియా కూడా ఇవ్వం, కానీ దీన్ని ఎంత ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ ఎంత స్మూత్ గా చేస్తేనే మనకి రిజల్ట్ అనేది అంత బెటర్ ఉంటుంది. నెక్స్ట్ మనము క్రయో ప్రిజర్వేషన్ గురించి బ్రీఫ్ గా మాట్లాడుకుందాము. క్రయో ప్రిజర్వేషన్ అంటే ఇప్పుడు పరిణితి చెందిన అండాలను కానీ మనము లేదా దాని ద్వారా వచ్చిన పిండమును కానీ స్పోమ్ ని కానీ అతి తక్కువ టెంపరేచర్ లో తక్కువ ఉష్ణోగ్రతతో వాటిని సురక్షరించడం, అంటే వాటిని మనం భద్రపరచడం. దీనికి రకరకాల మెథడ్స్ వాడతాము. ఒకటి స్లో ఫ్రీజింగ్, విట్రిఫికేషన్. ఇప్పుడు ఎక్కువగా మనము విట్రిఫికేషన్ వాడుతున్నాము. స్లో ఫ్రీజింగ్ అనేది ఎక్కువ టైం తీసుకునే మెథడ్, అండ్ ఇది ఇనీషియల్ గా ఈ క్రయో ప్రిజర్వేషన్ స్టార్ట్ అయినప్పుడు వాడే టెక్నాలజీ. ఇప్పుడు మెజారిటీ ఆఫ్ టైం మనం విట్రిఫికేషన్ టెక్నిక్ ద్వారా చాలా తక్కువ టైంలో లెస్ దాన్ ఏ సెకండ్ లో మనము 37 degrees నుంచి -196 degrees కి టెంపరేచర్ ని డ్రాప్ చేసి ఆ టెంపరేచర్ లో కణాలను గానీ ఎంబ్రియోస్ ని గానీ ఫ్రీజ్ చేయగలం. దీని యొక్క అడ్వాంటేజెస్ ఏంటి, అల్ట్రా ర్యాపిడ్, టైం అనేది చాలా తక్కువ, తర్వాత ఎలాంటి ఐస్ క్రిస్టల్ ఫామ్ కావు. స్లో ఫ్రీజింగ్ లో అప్పుడప్పుడు మనం ఐస్ క్రిస్టల్స్ ఫార్మేషన్ అనేది చూస్తాము ఈ ఫ్రీజింగ్ టెక్నిక్ వలన, దాని వలన నాణ్యత అనేది అఫెక్ట్ కావచ్చు. తర్వాత ఈ టెక్నిక్ తో మనము ఎక్కువ ప్రెగ్నెన్సీ రేట్ సక్సెస్ రేట్ కూడా చూస్తాము. సో విట్రిఫికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ టెక్నిక్. ఇది విట్రిఫికేషన్ కిట్ అండ్ విట్రిఫికేషన్ ప్రాసెస్. ఎంబ్రియాలజిస్ట్ మనకి అల్ట్రా కూలింగ్ చేసి తద్వారా వచ్చిన ఎంబ్రియోస్ ని ఈ చిన్న స్ట్రాల్ ద్వారా ఈ క్రయో ట్యాంక్స్ లో భద్రపరుస్తారు. మరీ కామన్ గా మమ్మల్ని అందరు అడగడం ఎన్ని సంవత్సరాల వరకు భద్రపరచుకోవచ్చు. చాలా సార్లు మనము ఈ ఫ్రీజింగ్ టెక్నాలజీతో 5-8 ఏళ్ల వరకు కూడా ఫ్రీజ్ చేసుకోవచ్చు. కానీ మెజారిటీ ఆఫ్ పేషెంట్స్ వాళ్ళ ఫస్ట్ బేబీ అయ్యాక సెకండ్ బేబీకి 3-4 సంవత్సరాల్లోనే వచ్చి ఈ ఫ్రీజింగ్ లో ఉన్న ఎంబ్రియోస్ ని ఉపయోగించుకుంటారు. ఊసెట్ క్రయో ప్రిజర్వేషన్ అంటే అండాశయాలను కూడా మనము అండాశయాల్లో ఉన్న అండాలను కూడా మనము క్రయో ప్రిజర్వేషన్ ఆర్ ఫ్రీజింగ్ చేయొచ్చు. ఇది ఎటువంటి పరిస్థితుల్లో అంటే
ఒకటి ఫర్టిలిటీ ప్రిజర్వేషన్, ఎవరైనా క్యాన్సర్ ట్రీట్మెంట్ కి వెళ్తున్నారు ఆర్ ఏదైనా మెడికల్ ప్రాబ్లమ్స్ తో ఉన్నారు వీళ్ళకి అండాలు బాగా తగ్గిపోయే ఛాన్స్ ఉంది అంటే అండాలు మంచిగా ఉన్నప్పుడే ఐవీఎఫ్ ట్రీట్మెంట్ ద్వారా మనము ఊసైడ్ క్రయో ప్రిజర్వేషన్ అనే ట్రీట్మెంట్ చేయొచ్చు. ఇంకొకటి రేర్ గా చూసేది ఇందాక నేను మెన్షన్ చేసినట్లు మనకి స్పెర్మ్ అనేది కణాల ఫ్రోజన్ శాంపుల్ లేదు అండ్ వైఫ్ ఒక అండాలను మనం ఐవీఎఫ్ లో రిమూవ్ చేసాము ఆ రోజు కానీ కణాలు ఆయన స్పెర్మ్ శాంపుల్ ఇవ్వలేకపోతే వచ్చిన అండాలను మనము ఫ్రీజింగ్ చేసి తర్వాత హస్బెండ్ ఫ్యూచర్ లో స్పెర్మ్ శాంపుల్ ఇచ్చినప్పుడు ఐవీఎఫ్ ట్రీట్మెంట్ కి ప్రొసీడ్ కావచ్చు. సో విట్రిఫికేషన్ వలన మనకి బెటర్ సక్సెస్ ఉంటుంది అండ్ ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అంటే మనం ఫ్రీజ్ చేసి ట్రాన్స్ఫర్ చేసిన ఎంబ్రియోస్ తో కూడా మనకు ఆల్మోస్ట్ ఫ్రెష్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ కి ఉన్నంత రిజల్ట్ ఉంటుంది. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ఇప్పుడు కొన్ని క్వశ్చన్స్ తీసుకోవచ్చు కిరణ్. మ్యామ్ లేదా కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి మ్యామ్. ఒక పేషెంట్ క్వశ్చన్ వచ్చేసి మ్యామ్, నార్మల్ బేబీకి ఇక్సీ బేబీకి ఏమైనా డిఫరెన్స్ ఉంటుందా అండ్ ఐవీఎఫ్ చేసుకున్న తప్పులు సార్? IVF కి ICSI కి డిఫరెన్స్ అనేది అంటే బేబీ బేబీ ఐ మీన్ నార్మల్ బేబీకి IVF త్రూ బార్న్ అయిన బేబీకి ఏమన్నా డిఫరెన్స్ ఉంటుందా? ఇది కూడా చాలా కామన్ గా మమ్మల్ని అడుగుతారు IVF ట్రీట్మెంట్ సజెస్ట్ చేసినప్పుడు. IVF లో మనం గాని IVF లో గాని ICSI లో గాని జీన్స్ అనేవి చేంజ్ చేయం. సో ఇప్పుడు సేమ్ జీన్స్ తో మనము హస్బెండ్ నుంచి వైఫ్ నుంచి ఎంబ్రియో అనేది ఫామ్ చేసి వాటిలో కూడా హెల్తీ సెలెక్ట్ చేసి లోపల పెడతాం కాబట్టి మనకి బేబీస్ లో ఏ మాత్రం డిఫరెన్స్ అనేది ఉండదు. కానీ ఒక డిఫరెన్స్ ఏముండొచ్చు అంటే ఐవీఎఫ్ లో నేను మెన్షన్ చేసినట్లు మనం ఇప్పుడు ఎంబ్రియోస్ లో కూడా ఒకటి నుంచి రెండు అంటే సింగిల్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ డబుల్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అనేది చేస్తాం. ఇప్పుడు డబుల్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేయడానికి రీజన్ ఒకటి కాకుండా ఒక ఎంబ్రియో అనేది అటాచ్ అవుతుంది అని. కానీ కొందరిలో అది ట్విన్ ప్రెగ్నెన్సీగా మారవచ్చు అంటే మన గర్భసంచి అనేది ఒకవేళ పెట్టిన రెండు ఎంబ్రియోస్ ని తీసుకుంటే ట్విన్ ప్రెగ్నెన్సీ వస్తుంది. ట్విన్ ప్రెగ్నెన్సీలో కొంచెం ప్రీటర్మ్ లేబర్ అంటే బేబీస్ కొంచెం ముందే డెలివరీ కావడం 8వ నెలలో 9వ నెలలో నిండక ముందే ఇలాంటి ప్రాబ్లమ్స్ చూస్తాం. కానీ సింగిల్ ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు అది న్యాచురల్ ప్రెగ్నెన్సీకి ఆల్మోస్ట్ ఈక్వల్ అంటే బేబీ హెల్త్ అనేది ఎఫెక్ట్ కావడము ఐవీఎఫ్ లో చూడలేదు. మ్యామ్ నెక్స్ట్ క్వశ్చన్, యాస్ పర్ వన్ ఆఫ్ ద పేషెంట్ ఐవీఎఫ్ సక్సెస్ రేట్ ఎంత ఉంటుంది? ఓకే, సో ఐవీఎఫ్ సక్సెస్ అనేది మనము ఎలాంటి ఇండికేషన్ కి ఐవీఎఫ్ చేస్తున్నామో బట్టి ఉంటుంది అండ్ మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి చెప్పాలంటే. ఇప్పుడు మనం ఒకటి ప్రధానంగా నేను ఇంతకు ముందు మెన్షన్ చేసినట్లు ఎగ్ రిజర్వ్ ఫిమేల్ ఏజ్. ఫిమేల్ ఏజ్ ఎక్కువ అయ్యే కొద్దీ ఐవీఎఫ్ సక్సెస్ తగ్గుతుంది అండ్ అలానే అండాల నిల్వ ఓవేరియన్ రిజర్వ్ తగ్గే కొద్దీ మనకి ఐవీఎఫ్ సక్సెస్ తగ్గుతుంది. అండ్ మనం చేసే రీజన్, మనం ఐవీఎఫ్ రకరకాల రీజన్స్ కి చేస్తాము. ఒకటి కణాలు పూర్తిగా యా చాలా తక్కువగా తగ్గిపోయినప్పుడు ఆర్ అండాశయంలో అండాలు తగ్గినప్పుడు ఆర్ ట్యూబ్స్ అనేవి బ్లాక్ అయినప్పుడు. ఆ కణాలు బాగా తగ్గినా అండాలు బాగా తగ్గినా కూడా రిజల్ట్ తగ్గుతుంది. ట్యూబ్స్ బ్లాక్ అయిన వాళ్ళకి యాక్చువల్ గా ఐవీఎఫ్ లో బెటర్ రిజల్ట్ ఉంటుంది ఎందుకంటే వాళ్ళకి కణాలలో గానీ అండాలలో గానీ ప్రాబ్లం ఉండదు అండ్ మనం ట్యూబ్స్ అనేది ఐవీఎఫ్ లో కంప్లీట్ గా బైపాస్ చేస్తాం కనుక. మ్యామ్ ఇంకో క్వశ్చన్ వచ్చేసి నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రమ్ కస్టమర్, అంటే ఎంత ఏజ్ కపుల్ వరకు ఐవీఎఫ్ ట్రీట్మెంట్ కి వెళ్ళొచ్చు? ఐవీఎఫ్ అనేది మనకు అలా ఏజ్ లిమిట్ అనేది లేదు కానీ ఐవీఎఫ్ అతి యంగ్ వాళ్ళకి చెయ్యము అలా అని అతి ఏజ్డ్ వాళ్ళకి కూడా చెయ్యము. ఇప్పుడు నోవాలో మాక్సిమం ఏజ్ మేము 48 to 49 తీసుకుంటాం కానీ ఈ కపుల్ కి బాగా కౌన్సిలింగ్ చేశాకే ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేస్తాం. ఎందుకంటే ఒకటి ఫీమేల్ ఏజ్ తో పాటు అండాల రిజర్వే కాదు అండాల క్వాలిటీ తగ్గడము అండ్ అండాలలో జెనెటిక్ ప్రాబ్లమ్స్ పెరగడం అనేది చూస్తాం. సో మనము ఇప్పుడు 40+ or 43-45 ఇయర్స్ వాళ్ళకి వాళ్ళ ఓన్ అండాలతో గానీ ట్రీట్మెంట్ చేసామనుకోండి బేబీకి జెనెటిక్ ఇష్యూస్ క్రోమోజోమల్ ప్రాబ్లమ్స్ లైక్ డౌన్ సిండ్రోమ్ ఇలాంటివి వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో ఈ రిస్క్స్ అంతా ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళు విల్లింగ్ ఉంటేనే ఈ ఏజ్ వాళ్ళకి వాళ్ళ ఓన్ గ్యామెట్స్ తో ట్రీట్మెంట్ చేస్తాం. లేదా
అదర్ ఆప్షన్ అనేది డోనార్ ఎగ్స్. డోనార్ ఎగ్స్ అంటే ఇప్పుడు 43 to 45, 48 వాళ్ళు కూడా మమ్మల్ని అప్రోచ్ అవుతారు. వాళ్ళకి అండాలు అనేది పూర్తిగా తగ్గిపోవడము ఆర్ చాలా తక్కువగా ఉండడము చూస్తాం. ఆర్ అండాల రిజర్వ్ బాగానే ఉన్నా కూడా నేను మెన్షన్ చేసిన ఈ డౌన్ సిండ్రోమ్ వీటన్నిటి వలన ఎగ్ డొనేషన్ కు వెళ్తే బెటర్ ఛాన్సెస్ అండ్ హెల్తీ బేబీ పుట్టే ఛాన్సెస్ ఉంటాయి అంటే మెజారిటీ దే టేక్ అప్ దట్ ట్రీట్మెంట్. Thank you, ma'am, for the answer. So there's one more question, ma'am. IVF treatment menstrual cycle lo ఏ డే నుంచి స్టార్ట్ చేయాలి? ఇది నేను మొట్టమొదటి స్టెప్ లో చెప్పాను. సో ఐవీఎఫ్ ట్రీట్మెంట్ లో మనం వాడే ప్రోటోకాల్ ని షార్ట్ ప్రోటోకాల్ అంటారు. ఇది పీరియడ్ వచ్చిన రెండో గానీ మూడో రోజు నుంచి గానీ మనం మొదలు పెట్టచ్చు. అంటే ఈ రోజు పీరియడ్ వచ్చిందంటే నెక్స్ట్ 2 డేస్ లో ఎప్పుడు మొదలు పెట్టినా మనకి సేమ్ సక్సెస్ ఉంటుంది. మూడో రోజున క్రాస్ అయితే మాత్రం ఆ నెలలో మనం ఐవీఎఫ్ ట్రీట్మెంట్ చేయరాదు, అది నెక్స్ట్ నెలకి పోస్ట్ పోన్ చేయాల్సి ఉంటుంది. These are the questions, ma'am, as of now. I think I can see few persons, Mari, type chestunnaru, few patients, ma'am. I think. Ma'am. So that's what konni adiga ma'am akkada unchi. Okay. So regarding costing, I have, there's one question regarding costing. Nenu adi patient tho direct maatladtanna. Yeah, no problem. There's one patient, doctor ni third day kani kalavacha ani adigaru, ma'am. As I said, like మనము సెకండ్ ఆర్ థర్డ్ డే ట్రీట్మెంట్ స్టార్ట్ చేసేటప్పుడు బెస్ట్ ఉంటుంది. కానీ ఇప్పుడు ఏ ట్రీట్మెంట్ అయినా మనము పేషెంట్ వచ్చిన వెంటనే స్టార్ట్ చేసే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. ఎందుకంటే ప్రీ ఐవీఎఫ్ ప్లానింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అంతా బాగుండి ముందే మాతో అంటే ఫోన్ కన్సల్టేషన్ లో కానీ మెయిల్ కన్సల్టేషన్ లో రిపోర్ట్స్ అన్ని చూపించి అంతా కరెక్ట్ గా ఉండి, కొందరు ఇప్పుడు అబ్రాడ్ నుంచి కూడా వస్తారు, వాళ్ళు డైరెక్ట్ గా సైకిల్ టైం కో దానికి ఒక రోజు రెండు రోజుల ముందు వచ్చి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకోవచ్చు. మిగిలిన వాళ్ళకి యాక్చువల్ గా హాస్పిటల్ రావడానికి పీరియడ్ కి సంబంధం లేదు. వాళ్ళు ఎప్పుడైనా ట్రీట్మెంట్ అనుకున్నప్పుడు వాళ్ళు వీలుని బట్టి వచ్చి ఒకసారి డాక్టర్ని కలిసి వాళ్ళకి ఇంతకు ముందు చేయించుకున్న రిపోర్ట్స్ కానీ మేము కొత్తగా చేయించేవి ఏమైనా టెస్ట్లు కానీ ఉంటే అవన్నీ కంప్లీట్ చేయించుకొని దాని ద్వారా ఒక ప్రీ ప్లానింగ్ చేసుకొని ఎప్పుడు ట్రీట్మెంట్ స్టార్ట్ చేయొచ్చు అని అప్పుడు స్టార్ట్ చేస్తే బెస్ట్ రిజల్ట్ అనేది ఉంటుంది. థ్యాంక్ యూ మ్యామ్. సో సో ఇఫ్ ఎనీబడి స్టిల్ హ్యాస్ ఎనీ క్వశ్చన్స్ దే కెన్ అడగొచ్చండి. మీరు మేడం గారు ఉన్నారు లైన్ లో. సో మ్యామ్ ఇప్పుడు క్వశ్చన్స్ ఏమి లేవంటే వి కెన్ క్లోజ్ ద సెషన్ మ్యామ్. సో సో ఐ విల్ దేర్ ఇస్ వన్ ఫైనల్ క్వశ్చన్ మ్యామ్ ఫ్రమ్ ద పేషెంట్. కెన్ యూ సీ మ్యామ్ ద క్వశ్చన్? I have yes, PCOD and hypothyroidism, got miscarriage at 9 weeks for 3 times with ovulation induction and done chromosomal testing for both wife and husband, which is normal, and Apla profile is normal. Husband's morphology only 2%. Yeah. So ikkada manaki infertility problem kanna రికరెంట్ మిస్కారేజ్ ప్రాబ్లం ఎక్కువ కనబడుతుందండి. ఐ హోప్ ఐ థింక్ మీరు ఇంకా టైప్ చేస్తున్నారా? ఆర్ యు డన్ విత్ ద టైపింగ్? ఓకే. సో ఈ ఫస్ట్ ట్రైమిస్టర్ మిస్కారేజ్, ఫస్ట్ ట్రైమిస్టర్ అంటే మొదటి 3 నెలల్లో అయ్యే అబార్షన్స్ కి మెజారిటీ ఆఫ్ టైం జెనెటిక్ ఇష్యూస్ ఉంటాయి, మెజారిటీ ఆఫ్ టైం. బట్ అవి ఒక్కటే కాదు, జెనెటిక్ ఇష్యూస్ మీ విషయంలో లేదు అని కూడా నేను ఖచ్చితంగా చెప్పలేను. ఎందుకంటే మీ ఇద్దరి జెనెటిక్ టెస్టింగ్ కరెక్ట్గా వచ్చినా మీ ఇద్దరు జీన్స్ కలిసినప్పుడు అయ్యే మ్యూటేషన్స్ ద్వారా కూడా మనకి ఎంబ్రియోలో జెనెటిక్ ప్రాబ్లం వచ్చి మిస్కారేజెస్ అనేవి కావచ్చు. ఇది మనం ఎలా కనిపెట్టగలము అంటే మామూలుగా ప్రెగ్నెన్సీ వచ్చాక జరిగే బ్లడ్ టెస్ట్లలోనూ, స్క్రీనింగ్ టెస్ట్లో ఆర్ స్కానింగ్లో తెలియడము. ప్రెగ్నెన్సీకి ముందే డిటెక్ట్ చేయాలంటే ఇప్పుడు ఐవీఎఫ్ టెక్నాలజీలో మనకి నేను ఇంతకు ముందు మెన్షన్ చేసినట్లు పీజీఎస్ అనే టెక్నిక్ ఉంది. దీంట్లో మీ ఇద్దరి గ్యామెట్స్ ని కలిపి దాని ద్వారా వచ్చిన పిండమ ఎంబ్రియో మీద మేము జెనెటిక్ టెస్టింగ్ చేసి అలాంటి మ్యూటేషన్స్ ఏమైనా ఉన్నాయా అని ముందే కనిపెట్టగలం. అది కాకుండా నేను చూసే అదర్ 2 ఇష్యూస్ పీసీఓడి అండ్ హస్బెండ్ స్పెర్మ్ లో మార్ఫాలజీ ఇష్యూస్. ఇప్పుడు ఈ మార్ఫాలజీ అనేది 2% ఉండడం వలన కూడా
మిస్కారేజ్ రిస్క్ అనేది ఉండవచ్చు. ఇప్పుడు మనకి 98% అబ్నార్మల్ స్పర్మ్ ఉంది అంటే ప్రాబబిలిటీ ఆఫ్ స్పర్మ్ విచ్ ఇస్ అబ్నార్మల్ మీ ఎగ్ని ఫర్టిలైజ్ చేసిండే ఛాన్స్, దాని ద్వారా ఎంబ్రియో వీక్ గా ఫామ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో దీన్ని కూడా మనం చెప్పాలంటే ఐవీఎఫ్ ఆర్ ఇక్సీలో ఈ 2% స్పర్మ్ నుంచే స్పర్మ్ సెలెక్ట్ చేసి ఎగ్గుతో కలుపుతాం కాబట్టి ఈ ప్రాబ్లమ్ ని కూడా మనము అరికట్టవచ్చు. ఇంకొక ప్రాబ్లం అనేది పీసీఓడి చూస్తున్నాం. పీసీఓడిలో కూడా మనము కొన్ని స్పెషల్ మెడికేషన్స్ పెట్టకుంటే ప్రెగ్నెన్సీ వచ్చాక ప్రతిసారి అబార్షన్స్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. కాబట్టి మనం పీసీఓడికి మెడికేషన్ పెట్టుకొని ఐవీఎఫ్ లో మార్ఫాలజీలో బెటర్ స్పర్మ్ ని సెలెక్ట్ చేసుకొని తద్వారా వచ్చిన ఎంబ్రియో మీద కూడా పీజీఎస్ చేయగలిగితే మనకి బెస్ట్ రిజల్ట్ అనేది ఉంటుంది. థ్యాంక్ యూ మ్యామ్. హోప్ మేడం మీ మీ క్వశ్చన్ కి ఆన్సర్ దొరికినట్టుంది. బట్ స్టిల్ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మేడం ఈజ్ అవైలబుల్ ఫ్రమ్ మండే టు సాటర్డే ఇన్ నోవా ఫర్టిలిటీ సెంటర్ ఫ్రమ్ మార్నింగ్ 9:00 ఇట్సెల్ఫ్ టిల్ ఈవినింగ్. సో మీరు ఎప్పుడైనా కలవాలనుకుంటే అపాయింట్మెంట్ తీసుకోండి మ్యామ్, మేము మీ మా అపాయింట్మెంట్ డీటెయిల్స్ పంపిస్తాము. యూ కెన్ కమ్ అండ్ మీట్ ద డాక్టర్ సో దట్ నో మీకు ఇంకా డెప్త్గా మీకు ఆన్సర్స్ దొరుకుతాయి. సో మ్యామ్ ఐ థ్యాంక్స్ అ లాట్. ఐ థ్యాంక్ ఎవ్రీబడి ఎవరైతే అటెండ్ అయ్యారో ఈ సెషన్కి for giving us an excellent session, ma'am. So, repo same time kindi, we have another session, Know About Fertility from Dr. Lakshmi Chirumamala. Same 3:00 ki mirandar login avachu. Thank you, ma'am. Thanks a lot for having such a wonderful session, ma'am. Thank you. Thank you, ma'am.